మోషే చూపించిన సర్పం మొదటి మెట్టు. మన పాపమును శాపమును చూసి మనం పశ్చాత్తాప పడాలి. దానికోసం పశ్చాత్తాపడి ఇటువంటి పాపం ఇటువంటి స్నేహం నాకు వద్దు అని నిర్ణయం చేసుకోవాలి. రెండవది, దానిపైన నిలబడుతున్న కల్వారి, ఆ కల్వారి రక్తం వలన మనం కడుగపడి ఆ పాపం శాపం నుండి విడుదల పొంది ఏమేం కోల్పోయామో అవి అన్నీ మళ్ళీ పొందుకోవాలి. ఆ కల్వారి రక్తమునకు మాత్రమే ఆ జీవం ఇవ్వబడి ఉన్నది. అప్పుడే ఆ సాతాను నుండి మనం విడుదల పొందుకుంటున్నాము. అందుకే దర్శన గ్రంథం 12:11 పలుకుతుంది, ఆ గొర్రె పిల్ల రక్తము వలన వారు విడుదల పొందుకున్నారని చెప్పి ఉండి నా బాగుండేది. కానీ ఇక్కడ ప్రభు నేర్పించే సత్యం ఏమనగా, ఆ కల్వారి రక్తం వలన నేను విడుదల పొందుకుంటున్నానని పలుకుతున్న ఆ మాటల వలన నేను విడుదల పొందుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నాకు దాహంతో ఉన్నానని ఉన్నదని నేను అడుగుతున్నప్పుడు మీరు నాకు గ్లాస్ నీళ్లు ఇచ్చారు. దాహాన్ని తీర్చేది ఏది? నీరు. కానీ ఆ నీరు ఆ టేబుల్లో ఉన్నంత వరకు నా దాహం తీరుస్తుందా? నీరు తీరుస్తుందండి. కానీ ఆ నీటిని నేను తీసుకొని నేను త్రాగుతున్నప్పుడు దాహాన్ని అది తీరుస్తుంది. అట్లనే ఈ కల్వారి రక్తములో నాకు జీవం దొరుకుతుంది. దూరముగా ఉన్న మనిషిని అది దగ్గరికి తీసుకొని వస్తుంది. అవమానంలో పడిపోయిన నన్ను మరొకసారి ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది. కోల్పోయిన పరలోకమును దేవుని సహవాసంలోనికి మళ్ళీ నన్ను నడిపిస్తుంది. ఆ నీటికి ఆ శక్తి ఉన్నది. కానీ దానిని నోటితో నేను ప్రకటిస్తున్నప్పుడు నేను ఆ జీవమును నాకు సొంతముగా చేసుకుంటాను. అర్థమవుతుందా? ఎలా యేసుని రక్తం నాకు విడుదల ఇస్తుంది అని నోటితో చెప్తున్నప్పుడు నేను విడుదల పొందుకుంటాను. ఈ యేసు రక్తం ఎలా నన్ను కాపాడుతుంది అన్నప్పుడు నేను కాపాడబడతాను. ఈ యేసుని రక్తం ఎలా సాతాన్ని జయించుటకు నన్ను బలపరుస్తుంది అన్నప్పుడు సాతాన్ నుండి విడుదల పొందుకుంటాను. ఈ కల్వారి రక్తం చేస్తున్న ఆ ప్రతి కార్యమును, యేసు సిలువలో కల్వారి రక్తములో సంపాదించిన దాన్ని నేను నోటితో ప్రకటిస్తున్నప్పుడు ఆ కల్వారి రక్తం చేయు కార్యము నా జీవితంలో అది నాకు సొంతమవుతుంది. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. నీకు అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు? అర్థం కాలేదంటే చెప్పండి, ఎందుకంటే ఇది మూలం. మీరు ఇది అర్థం చేసుకోలేదంటే మళ్ళీ నేను ఏం చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నది అంతా మీకు ప్రయోజనంగా ఉండదు. చూడు, అందుకే ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాకు కోల్డ్ అయిపోతుంది అట్లా చెప్తూ నన్ను కోల్డ్గా ఉన్నప్పుడు నాకేమవుతుంది? దేవుని కృప వలన దేవుడు నాకు ఒక కర్చీఫ్ ఇచ్చాడు, నేను ఏం చేశాను తీసుకొని విడుదల పొందుకుంటాను. నాకు కోల్డ్ ఉంది, కోల్డ్ వల్ల మాట రావట్లేదు, కోల్డ్ వల్ల నేను నిలబడలేకపోతున్నాను, నేను బాధపడుతున్నాను, కానీ దేవుని కృప వలన నాకు కర్చీఫ్ దొరికిన దాని నుండి తీసివేసి నేను విడుదల పొందుకుంటున్నాను. ఈ కర్చీఫ్ను వాడుకుంట వలన నాకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ కోల్డ్ నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి విడుదల పొందుకుంటున్నాను. ఈ కర్చీఫ్ నాకు సహాయం చేస్తుందని నాకు తెలుసు. కానీ దాన్ని నేను చేతిలో ఇది పాకెట్లో ఉన్నంత వరకు ఆ కోల్డ్ అక్కడనే ఉండిపోతుంది. ఆ చేతిలో తీసుకొని దాన్ని తీసివేయాలి. అట్లనే కల్వారి రక్తం నా కోసం చింతపడి ఉన్నది. ఆ కల్వారి రక్తము ద్వారా నాకు ఎన్నో వరాలు ఉన్నాయి. నా కోల్డ్ తీసివేయబడుతుంది. ఆ కోల్డ్ లోపలనే ఉండిపోయినా అది మళ్ళీ ఫీవర్గా జబ్బుగా మారిపోతుంది. అది జబ్బుగా ఉండిపోయినా అయ్యో లేనిపోని ఆస్మాగా మారవచ్చు. రకరకమైన వ్యాధిని చిన్న కోల్డ్ నుండి ఒక్కొక్కటిగా మారిపోతుంది. చివరిగా నాకు శక్తి లేకుండా అట్లనే పడిపోతాను. కానీ ఆ ప్రభు చెప్పేది ఒకటే, నేను నీకు ఇచ్చిన కర్చీఫ్ను తీసుకో. కర్చీఫ్ ఉంది,
దాన్ని తీసుకొని లోపల ఉన్నది తీసేస్తున్నాను, అప్పుడు మరొకసారి నేను ఫ్రెష్ అయిపోతాను. అట్లనే కల్వారి రక్తం, అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు? ఓకే, అట్లనే కల్వారి రక్తంలో ఎలా ఈ వాటర్లో నా దాహంను తీర్చే శక్తి ఉన్నది, కానీ ఆ శక్తి నాకెప్పుడు సొంతమవుతుంది? దాన్ని తీసుకొని స్వీకరించుకున్నప్పుడు. ఎలా ఈ కోల్డ్ నన్ను గాయపరుస్తూ ఉంది, ఆ కర్చీఫ్ని నేను తీసుకొని వాడుకున్నప్పుడు దాన్ని విడుదల పొందుకుంటున్నాను. అట్లనే కల్వారిలో యేసు నాకు రెండు కార్యం చేస్తున్నాడు. ఒకటి, పాపమును శాపమును తీసేస్తున్నాడు. మరొకసారి ఆయన జీవమును నాకు ఇస్తున్నాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని రెండు చేతులను హృదయం మీద ఉంచుకుంటూ, ఈ కల్వారిలో దేవుడు రెండు కార్యాలు చేస్తున్నారు. దాన్ని గ్రహించుటకు ఆది మనిషి రెండు కార్యములు పొందుకున్నాడు. మొదటిది పాపము, రెండవది శాపము. పాపం వలన దేవుణ్ణి దూరమైపోతున్నాడు, శాపం వలన సాతానులో కట్టబడతాడు. సాతానుకు చెందినదంతా సాతాను తన ఇష్టపడి మనిషిని వాడుకొని నాశనం చేస్తాడు. కానీ కల్వారిలో మొదటిగా నా శాపాలు తీసివేయబడుతుంది, శాపమును నాలో తెచ్చే ఆ సాతాను వెళ్ళగొట్టబడుతున్నాడు. ఆ కల్వారిలో యేసు సంపాదించిన ఆ జీవమును, ఆ రక్షణమును నేను సంపాదించుకుంటాను, అది నాకు సొంతమవుతుంది. కల్వారి రక్తం వలన నా పాపం నుండి విడుదల, పాపమునిచ్చే సాతాను వెళ్ళగొట్టబడుతున్నాడు. మూడవది జీవము, ఆశీర్వాదం ఇచ్చే, దేవునితో నన్ను ఐక్యపరచే ఆ కృపలోనికి నేను ప్రవేశిస్తాను. ఆ కల్వారి రక్తము నేను స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ కల్వారి రక్తము ఇచ్చే ఆ వరములను, ఆ జీవమును వారు నోటితో ప్రకటిస్తున్నప్పుడు, ఇప్పుడు మీ చేతిని మీ నోటి మీద ఉంచుకొని ప్రార్థించుకోండి, ప్రభువా నీవు కల్వారిలో సిలువలో సంపాదించిన ఆ ఆశీర్వాదమును ప్రతినిత్యము ఈ నోటితో నేను ప్రకటించి, నీవు సిలువలో సంపాదించుకున్న ఆశీర్వాదం నేను పొందినట్లు అనుగ్రహింపము. చేతులు నోటి మీద ఉంచుకొని ప్రార్థించండి, ప్రభువా నీవు కల్వారిలో చిందిన ఆ రక్తం వలన ఏ ఆశీర్వాదములను మా కోసం తెచ్చి ఉన్నావో ఆ ఆశీర్వాదాలు మొత్తము మేము మా నోటితో చెప్పుచుండగా అది మాకు సొంతమవునుగాక, దాన్ని నేను స్వాధీనం చేసుకొనుగాక. హల్లెలూయా, యేసు రక్తం వలన, యేసు నామం వలన నేను పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7 మనం ఏం చూస్తున్నామంటే, ఈ క్రీస్తు మరణం వలన మనము విముక్తులమైతిమి, మన పాపములు క్షమింపబడినవి, ఆయన మనకు ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా, తన సంపూర్ణ జ్ఞానం చేతను, విషయ పరిచయ చేతను, దేవుడు తాను ఉద్దేశించిన దాన్ని నెరవేర్చును. ప్రైస్తలో ఇప్పుడు ఆయన దివ్య రక్తం వలన, కల్వారి వలన మనిషి మొదటిగా పొందుకున్నది రిడెంప్షన్, రక్షణము. దేవుడు నాకు రక్షణమిస్తున్నాడు ఆయన రక్తం వలన అని మనం ప్రకటిస్తూ ఉండాలి. 4 నీ రక్తం వలన నన్ను నీవు కాపాడి ఉన్నావు, నీకు స్తోత్రమని చెప్తూ ఉండాలి.